वेलकम बैक टू टीवी एडवाइजर। नरसीपट्नम मुनिसिपालिटी मुदुरुतु वंद रोड विस्तरण टीडीपी वारंटारु मेन रोड विस्तरण को मेमु अड्डु कादु संपूर्ण मद्दतु प्रकटिस्तुन्नामनि गत समावेशंलोने मुनिसिपल कौन्सिलर चिंतकायल पद्मावती प्रकटिंचारु। मेन रोड विस्तरण तेलुगुदेशं पार्टी सभ्युलंदरू कूडा संपूर्ण मद्दतु प्रकटिस्तुन्नाम अदि अंदरिकी उपयोगपड़ेटुवंटि विषयं ప్రజలకు కానీ చాలా రోడ్ వేడప్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి। ఆ విధంగా దానికి ఏది నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ బాధితులకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలి అని మేము డిమాండ్ చేసాం మా పార్టీ తరపున అందరూ కూడా। ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే టీడీఆర్ సర్టిఫికెట్ ఏదో చెప్తున్నారు, ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అని చెప్పేసి ఏదైతే వాళ్ళు కోర్టుకి వెళ్ళారో కోర్టు వారు ఏం చెప్పారు, ఏదైతే ఉందో రోడ్ వైండింగ్ దాన్ని చట్టప్రకారంగా చేయండి అని చెప్పారు డైరెక్షన్। మేము చట్టప్రకారంగానే వెళ్తున్నాం, ఎక్కడా కూడా మేము చట్టవిరుద్ధంగా వెళ్ళలేదు। చట్టవిరుద్ధంగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ రోజుకి ఒక బిల్డింగ్ కూడా అక్కడ రోడ్ మీద ఉండే పరిస్థితి లేదు। ఏం మేము చేయలేమా చేయాలనుకుంటే, కానీ మాకు చట్టవిరుద్ధంగా లేకపోతే చట్టాన్ని చేతిలో తీసుకొని ఇవాళ అధికారం ఉందని చేయవలసిన అవసరం, కానీ వాళ్ళలాగా విర్రవోగవలసిన అవసరం కానీ మాకు కానీ మా గౌరవ శాసనసభ్యులకు కానీ మా గవర్నమెంట్కి కానీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు। వాస్తవంగా చెప్పాల్సి ఉంటే మెయిన్ రోడ్ విస్తరణ గురించి పెట్టారు అందులో, ఏమనుకుంటా అక్కడ ఉన్న కౌన్సిల్స్ని పిచ్చోళ్ళు చేసి కౌన్సిల్కి అవగాహన లేదన్నట్టుగా ప్రవర్తించి కమిషనరు అలా అది పెట్టకుండా మేము లీగల్ ప్రొసీడ్ అవుతున్నాం అమౌంట్ పెట్టని చెప్పి ఆయన చెప్పడం జరిగింది। మేము ఏం చేసామంటే ఆల్రెడీ కూడా ఏ కోర్ట్ ఆర్డర్ అయితే వచ్చిందో మేము తీసాము। కోర్ట్ ఆర్డర్లో ఏముందంటే చాలా క్లియర్గా చెప్పారండి, చట్టాన్ని అనుసరించి విస్తరణ చేయాలి, అంతవరకు కూడా పిటిషన్ భవనాలు జోలికి వెళ్ళవద్దని స్పష్టంగా కోర్టులో ఆదేశించింది। ఆ ఆర్డర్ వాళ్ళు పాజిటివ్ ఉందని చెప్పేసి అజెండాలో పెట్టలేదు, అది పెట్టించాలి, నష్టపరిహారం అందించిన తర్వాత రోడ్డు బయట చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పారండి। చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో మున్సిపాలిటీ డబ్బులు మింగడం అలవాటు అయిపోయింది। కోర్టు ఆర్డర్ను టీడీపీ వారు వినిపించిన తర్వాత ప్రస్తుతం వీరంతా ఏం చేస్తారో ఏం చెప్తారో వేచి చూద్దాం। థ్యాంక్ యూ టీవీ అడ్వైజర్ మీ ఎంఏ రాజు।